ఎన్నికల్లో మా వాగ్దానం చేసిన వాగ్దానాలను ప్రజలకు వచ్చి పొంగిపోతు మొత్తం అథారిటీగా ఏం చేశామనే విషయాన్ని అంతటి కూడా 5 రోజుల్లో మా మంత్రులు మా శాసనసభ్యులు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఒక పక్క శాసన మండలిలోను శాసనసభలోను శాసన మండలి ఇంకో పక్క ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం ఏదో చేద్దామని ఏదో చెప్దామని అక్కడికి వచ్చి పూర్తిగా వైఫల్యం చెందారు అసలు నాలు వాళ్ళ ఉద్దేశం చూశారు 5 రోజులు నేను సభలో ఉన్నాను చూస్తే ఒక ఘర్షణ వచ్చినట్లు లేదు వ్యక్తిగత ఏదో కక్షలతో కక్ష సాధింపు చర్యగా అక్కడికి వచ్చినట్టు ప్రతి అంశాన్ని కూడా రాజకీయ స్వభావం కోసం రాజకీయ లబ్ధి కోసం ఆధిపత్యం చేయడానికి అక్కడ వచ్చినట్లు సభా సాంప్రదాయం తొంగలు తొక్కి ఇక్కడ స్పీకర్ పైన శాసనసభలో శాసన మండలిలో వచ్చి శాసనసభ చైర్మన్ పైన అధ్యక్ష పైన అక్కడ బుద్ధి వాళ్ళ ప్రవర్తన తీరు చూస్తుంటే చాలా బాధాకరమేస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీరు శాసనసభలో చూస్తే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారంటారు ఈ రాష్ట్రంలోనే అందరికంటే నేను సీనియర్ రాజకీయ నాయకుని అంటాడు మరి ఆయన ప్రవర్తన తీరు ఎల్లి పొడియం దగ్గరికి పోయి అక్కడ బయటాయించిన తీరు చూస్తుంటే ఏ గత చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని ఈ వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తి కూడా అటువంటి తీవ్రమైన సభా సాంప్రదాయాల విరుద్ధంగా ఎవరూ చేయకుండా ఎవరూ చేయలేదు ఈయనే మొదటి వ్యక్తి అంత అసభ్యకరంగా అంత పరిస్థితి వచ్చి చూసాం మనం అందరం కళ్ళ కట్టినట్టు చూసాం అసలు ఒక విషయం అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అది వేదిక మీ సమయం మీకు మీ సంఖ్యాబలంగా మీరు ఎంత ఉన్నారో మీ సంఖ్యాబలంగా మీకు అవకాశం వస్తారు శాసనసభపతి ఇస్తాడు కానీ శాసనసభపతిని త్రటం చేస్తూ ఆయన మీద తిరగబడుతూ ఏకవచనంతో భాషను ఉపయోగిస్తూ చేతులతో వేళ్లతో బెదిరిస్తూ ఏమనంటే నీకు నేను 5 సార్లు టికెట్ ఇచ్చాను 6 సార్లు టికెట్ ఇచ్చాను నువ్వు నా పార్టీలో ఉండేవాడి నువ్వు ఏం చేస్తావు ఏంటి నీ సంగతి ఏంటి అని వ్యక్తిగత దోషంలాడుతూ సమయం ఇస్తే ఆ సమయాన్ని వచ్చి అతని వ్యక్తిగత ఆరాధన కోసమే అన్న దాన్ని వినియోగిస్తూ సమస్య పట్ల కానీ సమస్య పరిష్కారం పట్ల కానీ లేకపోతే అధికార పార్టీ మా పార్టీ తాలూకా మేము ఇచ్చిన వాగ్దానాల పట్ల కానీ నువ్వేం చేసావని అడిగే సందర్భం కానీ లేకపోయింది సహజంగా అడగచ్చు ఏమయ్యా నువ్వు ఎన్నికల్లో ఈ మాటలు చెప్పావు ఇన్ని వాగ్దానాలు చేసావు ఇవాళ 18 నెలలు అయింది అప్పుడే నీ సమయం 20% కాలం అయిపోయింది నువ్వు ఏం చేస్తే 25% అయిపోయింది కాలంలో ఏం చేసావు అడిగి అడగచ్చు నువ్వు 129 వాగ్దానాలు ఇచ్చావు మేమందరం పుస్తకాలు మన మేనిఫెస్టో అంటే నువ్వేదో భగవద్గీత అన్నావు ఈ భగవద్గీతలో 129 మరి 129 వాగ్దానాలు ఇచ్చావు ఏం 100 తీర్చావు ఇంక 29 ఎప్పుడు తీర్చావు అని అడుగు తప్పు లేదు అసలే ఎంతసేపు ఊకదప్పుడు ఎంతసేపు వ్యక్తిగతంగా ఎదుటివారిని దూషించడం మా ముఖ్యమంత్రి గారు చెప్పారు శాసనసభలో శాసనసభ సాక్షిగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని ఏ రకంగా నెరవేర్చాము మేము ప్రకటించిన ఈ భగవద్గీతలో ఉన్న అంశాల్లో 129 అంశాలు అంటే ఇప్పటికే 101 అంశాన్ని మేము తీర్చాము అని అధికారపూర్వకంగా లెక్కలతో సహా మరి అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏ
కార్యక్రమానికి సంక్షేమ కార్యక్రమానికి ఎంతంత ఖర్చు పెట్టామో ఎంతమంది దాని లబ్ధిదారులో అన్ని కూడా అక్కడ చూపెట్టారు సుమారు 5 కోట్ల 65 వేల లబ్ధిదారులకి సుమారు 67 వేల కోట్ల రూపాయల్ని మేము ఖర్చు చేశాము ఇగో సంఖ్యతో పక్కా తక్క అన్ని లెక్కలతో సార్ చెప్పారు ఇంకా సబ్జెక్టు కరెక్షన్ అటు 1 లక్ష అటు 1 కోటి అటు 2 చెప్పారు చంద్రబాబు నాయుడు నడితే చెప్పరు పోలవరం మీద చర్చ అడిగారు మేము చెప్పాము బీఎస్సీ కమిటీలో ఏ అంశం పట్లైనా సరే మేము తయారుగా ఉన్నాము మాకే అభ్యంతరం లేదని చెప్పాం 23 అంశాలు ఇచ్చారు మేము 23 అంశాలు ఇచ్చాం అందులో కామన్ అంశాలు పోలవరం మీద చర్చన్నాం నమ్మన్నాం తయారన్న చెప్పాం శాసనసభలో చర్చ చేశాం ఇంతకు ముందు పత్రికల్లో ఊరికే కల్లబల్లి మాటలు చెప్పిన ఆంధ్రజ్యోతిలోను ఈనాడు పత్రికలోను ఓ రోజు పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు దిగు ప్రాంతాల గురించి దీనివల్ల నష్టం వస్తుంది ఏదో మేము ఇంకోళ్ళతో లాలు చేయపోయారని చెప్పి రాశారు శాసనసభ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక్క సెంటీమీటర్ కూడా తగ్గేది లేదు ఏదైతే డిపిఆర్ ఉందో దాని ప్రకారం ముందుకెళ్తున్నామని మా ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు ఇద్దరు చెప్పారు చెబితే అడ్డుగోలుగా వాదిస్తారు ఎందుకంటే శాసనసభ సాక్షిగా ప్రజలతో ఎన్నుకునే ముఖ్యమంత్రి అధికారంగా ముఖ్యమంత్రి హోదాలో అక్కడ చెప్తే సభకు వస్తారు వచ్చి దేనికి ఎప్పుడు సస్పెండ్ అయిపోదామా ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అలవాటు చేద్దామా గళాబద్ధ చేద్దామా మళ్ళీ బయటకు వెళ్ళిపోదామా అని అంతేగాని సభలో ఉండి మా ప్రజల సమస్యల పట్ల ఉన్న ప్రభుత్వ విధానాల పట్ల మేము ఏదైనా తప్పులు చేస్తే తప్పులు ఎత్తి చూపాలని దానికోసం మళ్ళీ దాని నుంచి ప్రజా ఆదరణ పొందాలని మాత్రం కార్యక్రమం లేదు ఎంతసేపు చీప్ ట్రిక్స్ అని నిన్ను ఊరికనే సస్పెండ్ అయిపోతే అమ్మ ప్రజలు ఏదో సానుభూతి సంపాదించి ఏ సానుభూతి వల్ల కదా సానుభూతి ఏమొస్తుంది సానుభూతి నువ్వు చేస్తుంది ప్రజలు చూడలేదు ఎందుకు చేస్తున్నారు ఓ రోజు ఎందుకు చేస్తారు నువ్వు వెళ్ళి శాసనసభ పోడియంలోకి వెళ్ళి కూర్చొని శాసనసభ స్పీకర్ మీద అభ్యంతరకమైన భాషని నువ్వు వాడితే చేస్తారు ఇంకో రోజు వచ్చి నేను గంటలు మాట్లాడతాను లేకపోతే సబ్జెక్టు సంబంధం లేకుండా మాట్లాడతాను ఎదుటి మీద అలిగేషన్ చేస్తాను దాని చెప్తారంటే గలాబా చేస్తారు ఉండగా మీ స్థానాల్లో కూర్చొని మా డిమాండ్ ఇద్దరంటే అప్పుడు నీకు అప్పుడు కానీ మేము నిబంధనలకు వ్యతిరేకంగా కానీ మేము అధికార పార్టీ ప్రవర్తిస్తే అప్పుడు నీకు సానుభూతి వస్తుంది ఎక్కడే ఈ 5 రోజులు చూసాం శాసనసభలో ఎక్కడ ఏమీ లేదు ఏ అంశం పట్ల మేము తెచ్చుకొద్దామని ఏ అంశాన్ని మీరు తీసుకోమన్నా తయారుగా ఉన్నది ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ప్రతిపక్షం అడుగుతున్న దానికి మేము సై అనేది ఈ పార్టీ ఈ అధికారంలో ఉన్న మేమే ఇది వాస్తవం ఇది పాల గురించి వచ్చింది పాల డిస్కషన్ వచ్చింది డైరీ గురించి పాల గురించి డిస్కషన్ వచ్చింది వచ్చాం మేమేం డిస్కషన్ మేము చెప్పాం అమూల్ డైరీని తేవడానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్న పాలు పోసే మహిళలందరికీ కూడా ఎవరైతే జీవనాధారంగా ఒక గేదెను ఒక పాడి పాడిని పెంచుకొని దాని ద్వారా కుటుంబాలు పోషించుకుంటున్న ఆ చెల్లెమ్మకి ఆశా ద్వారా ఇస్తున్న 75,000 రూపాయలని వాళ్ళకి వచ్చి అందించి దాని మీద మళ్ళీ వడ్డీ లేని రుణాన్ని ఇచ్చి ఆ పాలకి సరసమైన ధర రావాలి అనే ఉద్దేశంతో అమూల్ డైరీతో మనం ఒప్పందం చేస్తున్నాం అమూల్ డైరీ అది ప్రైవేట్ సంస్థ కాదే అందులో మొత్తం రైతులందరూ కూడా భాగస్వాములు అందులో వచ్చే లాభాన్ని రైతులందరూ పంచుకుంటారు